గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ ఫైవ్ టాప్ స్టోరీ. అభివృద్ధిపై చర్చించాల్సిన అసెంబ్లీ అట్టుడుగుతోంది. ప్రజా సంక్షేమే పరమావధిగా వాదోపవాదంలో వినిపించాల్సిన సభ పరస్పర దూషణకు వేదిక అవుతోంది. పోలవరం, టిడ్కో ఇల్లు, రైతులకు పంట సాయం, ఇలా అంశం ఏదైనా సరే నింద ఆరోపణలకే కాలం సరిపోతుంది. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిందే, వారి సందేహాలను తీర్చాల్సిందే. ఒకవేళ వారి ప్రశ్నల్లో లోపాలుంటే తమ జవాబుల ద్వారా వాటికి తగిన రీతిలో స్పందించాలి. కానీ దురదృష్టవశాత్తు ఏపీ అసెంబ్లీలో మాత్రం అదేమీ జరగటం లేదు. ఎంతసేపు ప్రతిపక్షాన్ని తిట్టడం, బూతులు తిట్టడం, గత ప్రభుత్వ హయాంలో జరిగింది ఇది అంటూ ఎద్దేవా చేయడం, ప్రతిపక్ష నేతపై వెకిలి వ్యాఖ్యలు చేయడం, వెకిలి చేష్టలు చేయడం, అసలు తమకు సభలో మాట్లాడడానికి అవకాశం దొరకటం లేదని విపక్షం ఆరోపించటం ప్రతిరోజు పరిపాటిగా మారింది. సభలో అవకాశం దొరకకపోవడంతో తమ భావాలను ప్రజలతో పంచుకునేందుకే ప్రెస్ మీట్లు ఏర్పాటు చేస్తున్నామని విపక్ష నేతలు అంటున్నారు. మంగళవారం టిడ్కో ఇళ్ల విషయంలో దద్దరిల్లిన అసెంబ్లీలో ఇవాళ పోలవరం అంశంపై వాగ్యుద్ధమే జరిగింది. పోలవరం అంచనా వ్యయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను సరిచేస్తున్నామంటూ అధికార పక్షం చెప్పగా ప్రభుత్వ తీరు వల్లే అనుమానాలు కలుగుతున్నాయని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. పోలవరంలో అవినీతి జరిగిందని అనవసర ఆరోపణలు చేస్తున్నారని, అసలు ఆ టెండర్ తమ హయాంలో పిలిచింది కానే కాదని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక 7 ముంపు మండలాలను ఏపీలోకి తీసుకురాకపోతే ప్రాజెక్టే ఉండేది కాదన్నారు. ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని కేంద్రమే స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇలా విపక్షం సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేని సర్కార్ సస్పెన్షన్ల పేరుతో వారిని సభ నుంచి బయటకు పంపుతోంది. ఈ రీతిన సభను నడుపుతూ అధికార పక్షం ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటోంది? ప్రతిపక్షాల ప్రశ్నలకు జవాబులు చెప్పలేకనే ప్రభుత్వం ఇందుకు ఎదురుదాడి దిగుతోందా? పోలవరం విషయంలో కేంద్రం పెట్టిన తాజా మెలికలను రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటోంది? ఏడాదికేడాది పెరిగిపోతున్న అప్పులు, ప్రజలపై మోపుతున్న పనుల భారంపై విపక్షాల ప్రశ్నలకు సర్కార్ దగ్గర జవాబే లేదా? ఇవన్నీ చర్చిద్దాం టాప్ స్టోరీలో. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న సమయంలోనే, అంటే మనకి స్వాతంత్రం రాకముందే పోలవరం గురించి ఆ మహానుభావులు ఆలోచించారు. పోలవరం ప్రాజెక్టు కట్టాల్సిందే అన్నారు. నిజంగా డిపిఆర్ రూపొందించారు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు, టెక్నికల్ శాంక్షన్ కూడా ఇచ్చారు. అయితే స్వాతంత్ర ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న ఆ సమయంలో దీన్ని పెద్దగా పట్టించుకున్న వాళ్ళే లేకపోయారు. ఆ తర్వాత అంజయ్య గారు, గ్రేట్ అంజయ్య గారు పోలవరం గురించి ఆలోచించి దానికి శంకుస్థాపన కూడా చేశారు. ఆ తర్వాత చాలా రోజులుగా అది అతిగతి లేకుండా పోయింది. 2004లో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోలవరంకి మరోసారి శంకుస్థాపన చేశారు. కానీ కుడి కాలువ, ఎడమ కాలువ అంటూ తవ్వారు. దాంట్లో జరిగిన అంశాలు జరిగి నేను పోవటం లేదు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో మాత్రమే టెండర్లకు నోచుకున్నారు, టెండర్లు ఫైనలైజ్ చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి గారి కృషి నిజంగా అభినందనీయం. ఆయన పోలవరం గురించి టెండర్స్ పిలవడమే కాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, కేంద్ర పార్టీని కూడా ఒప్పించి ఆ రోజు ఫైనల్ చేశారు. ఆ రోజు రాయపాటి సాంబశివరావు గారు కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉన్నారు. వారికి ఇచ్చారు కాంట్రాక్ట్, అగ్రిమెంట్స్ కూడా కంప్లీట్ అయినాయి. కానీ వారు వైసీపీ వాళ్ళు తనకు నచ్చిన కాంట్రాక్టర్కి ఇచ్చుకున్నారు అని అబద్ధాలు చెప్తున్నారు, అవాస్తవాలు చెప్తున్నారు. ఆ కాంట్రాక్టు కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది, అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్న పార్టీ హయాంలోనే జరిగింది. అదొకటి. తర్వాత నామినేషన్ మీద ఇచ్చారన్నారు. ఒక్కసారి అనిల్ కుమార్ యాదవ్ గారు క్షమించాలి, ఒక్కసారి మీ దగ్గర ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సూపరింటెండింగ్ ఇంజనీర్, సీఈలు చాలామంది ఉంటారు. ఒకవేళ మీరు వాళ్ళతో మాట్లాడుతున్నా లేదో నాకు తెలియట్లేదు. 61C అనే క్లాజ్ ఒకటి ఉంటుంది. అంటే ఏదైనా మెయిన్ కాంట్రాక్టరు ఆ పీస్ ఆఫ్ వర్క్ కనుక చేయకపోయినట్టయితే 61C కింద ఆ ఒక్క పార్టీని డిలీట్ చేసి మరొకరికితో చేయిస్తారు. కానీ రేట్లు మాత్రం ప్రధాన కాంట్రాక్టర్కి ఇచ్చిన రేట్లే ఇస్తారు. ఒకవేళ ఎక్సెస్ రేట్లు ఇవ్వదలుచుకున్న అక్కడి నుంచి కట్ చేసి ఇస్తారు తప్ప కొత్తగా ఎక్సెస్ డబ్బులు ఏమి ఇవ్వరు. మీకు తెలవందేని కాదు, అనవసరంగా ప్రజలను రెచ్చగొడుతున్నారు, ప్రజలను తప్పుదోర పట్టిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అలా 61C కింద ఇచ్చారు తప్ప నామినేటెడ్కి ఇవ్వాల. ఇవాళ మీరిస్తున్నారు, రివర్స్ టెండరింగ్ పేరిట రిజర్వ్ టెండర్గా ఇచ్చారు. పట్టిసీమలో అవినీతి జరిగిందని చెప్పారు. ఆ కాంట్రాక్టర్ ఎవరో మీకు తెలుసు అన్నారు. అధికారంలోకి వస్తే అరెస్ట్ చేస్తామన్నారు. అరెస్ట్ చేశారా? ఏ ఇంజనీర్ మీద మీరు యాక్షన్ తీసుకున్నారు?
నిజంగా పట్టిసీమలో అవినీతి జరిగింది కాబట్టి, అవినీతి డబ్బులు మీకు అందాయి కాబట్టి వారికి పోలవరం ఇచ్చారా? మాకు తెలియదు, మేము అలాంటి అభండాలు ఏ తలుచుకోలేదు. మీరన్న మాటలే చెప్తున్నాం. పట్టిసీమలో అవినీతి జరిగిన కాంట్రాక్టర్కి, అవినీతి జరిగిన కాంట్రాక్టర్కి మీరు ఎలా ఇచ్చారు పోలవరం? రివర్స్ టెండర్ ఏంటి అసలు? పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారు మీరు, ఎత్తు తగ్గించి నీటి నిల్వ చేస్తున్నారు. పోలవరం నుంచి కేంద్రం డబ్బులు ఇస్తే ఆ డబ్బులు మీరు అమ్మఒడికి డైవర్ట్ చేశారు. ఎస్, ఐఎమ్ ఆన్ రికార్డ్. ఇంకా పోలవరం గురించి మరి మాట్లాడతారా? పోలవరం దగ్గర వైఎస్ఆర్ విగ్రహం ఎందుకండి? గోదావరి జిల్లాలో నాయకులు కనపడలేదా మీకు? గోదావరి జిల్లాలో రైతులు కనపడలేదా మీకు? గోదావరి జిల్లాలో త్యాగధనులు కనపడలేదా మీకు? మునిగిపోయిన వాళ్ళు కనపడలేదా? ఎవరి విగ్రహం పెట్టాలి? ఎవరైతే పోలవరం త్యాగం చేశారో అంజయ్ గారి విగ్రహం పెట్టండి, సర్ ఆర్థర్ కాటన్ విగ్రహం పెట్టండి. ఎవరిది పెడతారు మీరు? పట్టాభి గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఉన్నారు, అలాగే పురుషోత్తమ్ రెడ్డి గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అలాగే వివేక్ బాబు గారు జనసేన పార్టీ ప్రముఖులు కూడా మనతో ఉన్నారు. ఎస్ పట్టాభి గారు, అసలు ఏంటి సార్ ఇది? పోలవరం కడితే కట్టండి, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్కి వదిలేయండి. మీరు పోలవరం తీసుకున్నారని చెప్పి వాళ్ళు అంటారు. నేను ఇప్పుడే రికార్డ్స్ వెరిఫై చేశాను సార్, ఆనాటి ఇంజనీర్ని కూడా నేను కలుసుకున్నాను. ఎస్, నేను కలిశాను కూడా. సిఓటి అంటారు, కమిషనర్ ఆఫ్ టెండర్స్. ఆ టెండర్స్ ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేరు సార్. టెండర్స్ ఫైనల్ అయిపోయినాయి సార్, టెండర్స్ ఇచ్చేశారు సార్, ఏజెన్సీ ఫిక్స్ అయిపోయింది సార్. ఏమిటండి మాట్లాడటం అసెంబ్లీలో? రామశ్రీరావు నమస్కారం అండి. నమస్తే సార్. ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు కూడా నమస్కారం. ఇందాక మీరు చాలా వివరంగా చెప్పారు సాంబశివరావు, పోలవరానికి సంబంధించి పనులు మేము ఏ కాంట్రాక్టర్కి అప్పచెప్పాలనుకున్నా అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాధికారం కాదండి. రాష్ట్ర ప్రభుత్వం ఈజ్ ఓన్లీ అన్ ఎగ్జిక్యూటింగ్ అథారిటీ, అంటే కేంద్ర ప్రభుత్వం పక్షాన్ని ఇక్కడ పనులు అమలు చేసేటటువంటి ఒక ఏజెన్సీ లాంటిది. అక్కడ ఏ పని ఎవరికి అప్పచెప్పాలన్నా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ యొక్క అనుమతి అవసరం, ఆ తర్వాత కేంద్ర జలశక్తి మంత్రిత్వ యొక్క శాఖ యొక్క అనుమతి అవసరం. ఆ రకంగా వాళ్ళు అనుమతిస్తేనే పోలవరం ప్రాజెక్టులో ఒక గడ్డి పోసి ఇక్కడి నుంచి తీసి ఇంకొక చాట పెట్టాలన్నా కూడా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఇస్ ద డిసైడింగ్ అథారిటీ, స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ అన్ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ. ఇది చాలా క్లియర్గా అందరికీ మరొకసారి స్పష్టం చేయదలుచుకున్నా. ఇక ట్రాన్స్ స్ట్రైక్ సంబంధించి ఏదైతే పనులు జాప్యం అవుతూ ఉన్నాయో వారు చేయకుండా వదిలిపెట్టేసినటువంటి పనులని ఇంకొక ఏజెన్సీకి ఇవ్వాలి అన్న ఆలోచన మొదలైనప్పుడు, అప్పుడు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నితిన్ గడ్కరీ గారు మళ్ళీ మనం ఈ టెండర్ని రద్దు చేసి ఇంకొక టెండర్ ఆహ్వానించి మళ్ళీ ఫైనలైజ్ అవ్వాలంటే ఒకటి సమయం జాప్యం జరుగుతుంది, రెండోది కాస్ట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి టైం డిలేని కాస్ట్ ఎస్కలేషన్ని మనం అవాయిడ్ చేయటం కోసం మీరు ఇందాక చెప్పినట్టు 61C మనకి ఏదైతే అవకాశం ఉందో దాని ద్వారా అదే రేట్లకి మనం ఇంకొక ఏజెన్సీకి వదిలిపెట్టేసినటువంటి బ్యాలెన్స్ వర్క్ ఇవ్వాలి అని చెప్పి నితిన్ గడ్కరీ గారు డిసైడ్ చేశారు. అది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం డిసైడ్ చేసింది కాదండి. కాబట్టి ఇవాళ మినిమం సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా ఇవాళ మంత్రి అనిల్ కుమార్ గారు అసెంబ్లీలో ఆయన మాట్లాడినటువంటి తీరు నిజంగా చాలా అభ్యంతరకరం. సబ్జెక్ట్ తెలుసుకుని ఏదన్నా లోపం ఉంటే సూటిగా ప్రశ్నించవచ్చు, మేమేం కాదనట్లా. అంతేగాని మినిమం అవగాహన లేకుండా ఈ రకంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. రెండోది మనందరికీ చాలా స్పష్టంగా తెలుసు సాంబశివరావు, ఇట్ ఈస్ ద నీతి ఆయోగ్ విచ్ హ్యాడ్ రికమెండెడ్ టు ది సెంట్రల్ గవర్నమెంట్. నీతి ఆయోగ్ పోలవరం ప్రాజెక్టు పనులని ఎగ్జిక్యూట్ చేసే బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పండి అని చెప్పి నీతి ఆయోగ్ రికమెండ్ చేస్తే నీతి ఆయోగ్ రికమెండేషన్ ఆధారంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం మాకు అప్పచెప్పింది. మా పైన ఉంచినటువంటి బాధ్యతని మేము సక్రమంగా నిర్వర్తించాం కదా, 70% పనులు పూర్తి చేసాం. ఇవాళ దేశంలో 16 జాతీయ ప్రాజెక్టులు ఉంటే ఏ జాతీయ ప్రాజెక్టు కూడా పోలవరం ప్రాజెక్టు సాధించినటువంటి ప్రగతి మరే ప్రాజెక్టు కూడా సాధించలేదు. మీరు రికార్డ్స్ వెరిఫై చేసుకోవచ్చు. 70% పనులు పూర్తి ఎక్కడయ్యాయని చెప్పి పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కేంద్ర మంత్రే పార్లమెంట్ లో మరి విజయసాయి రెడ్డి గారు కేవీపీ రామచంద్రరావు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగానే కేంద్ర మంత్రి శకావత్ గారే పార్లమెంట్ లో సమాధానం ఇచ్చారు పనులు ఎంత శాతం పూర్తయ్యాయని చెప్పి. ఆయన చాలా స్పష్టంగా ఆయన సమాధానంలో మెన్షన్ చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు
ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ అధికారులు అనిల్ కుమార్ యాదవ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోనే 69.5% పనులు పూర్తయ్యాయని చెప్పి ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆ వీడియోని ఇవాళ మా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సాయంత్రం ఆయన నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ లో ఆ వీడియోను కూడా ప్రదర్శించడం జరిగింది. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా నీతి ఆయోగ్ రికమెండేషన్ ద్వారా పనులు మాకు రావటం, ఆ పనులను వేగవంతంగా చేయటం అన్ని కూడా అబ్జర్వ్ చేయాలి. మూడవది, ఇవాళ పదే పదే అనిల్ కుమార్ గారు ఏదో కేంద్ర ప్రభుత్వం కేబినెట్ మీటింగ్ లో ఏదో నేరం జరిగిపోయింది, ఘోరం జరిగిపోయింది, ఏదో అసలు చాలా నష్టం జరిగిపోయిందని ఆయన పదే పదే అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్ లాగా మాట్లాడారు సాంబశివరావు. నా దగ్గర ఆ కేబినెట్ రిజల్యూషన్ కాపీ ఉంది మార్చి 2017లో. దానిలో ఏమనుంది, ఫండింగ్ ఆఫ్ ది 100% ఆఫ్ ది రిమైనింగ్ కాస్ట్ ఆఫ్ ఇరిగేషన్ కాంపోనెంట్ ఓన్లీ ఆఫ్ ద పోలవరం ప్రాజెక్ట్ ఫర్ ద పీరియడ్ స్టార్టింగ్ 1/4/2014 విల్ బి బాన్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ అంటూనే వాళ్ళు ఇంకొక మాట కూడా అన్నారు, ది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ విల్ ఆల్సో అసెస్ అవుట్ ది కాస్ట్ ఆఫ్ ది ఇరిగేషన్ కాంపోనెంట్ యాజ్ ఆన్ 1/4/2014 అని కూడా అన్నారు. 1/4/2014 కి ఉన్నటువంటి ప్రైస్ లెవెల్ కి సంబంధించి 100% ఇరిగేషన్ కాంపోనెంట్ మేము పెట్టుకుంటాము, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా అసెస్ చేస్తుందని చెప్పారు. ఇది సాంబశివరావు క్వశ్చన్ నంబర్ అన్స్టార్డ్ క్వశ్చన్ నంబర్ 244 డేటెడ్ 24/6/2019 అండి. ఈ ప్రశ్న అడిగింది విజయసాయి రెడ్డి గారు అండి, మేం కాదు, విజయసాయి రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నకి ఆ రోజున రతన్ లాల్ కటారియా మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ జలశక్తి ఆయన సమాధానం ఇస్తూ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సబ్మిటెడ్ రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్స్ ఫర్ 57,941 crores, ఇది అండర్లైన్ చేసుకోవాలి సాంబశివరావు, ఎట్ 2013-14 ప్రైస్ లెవెల్. వీళ్ళు ఏదైతే 2014 గురించి మాట్లాడుతూ ఉన్నారో 2013-14 ప్రైస్ లెవెల్ కి 57,941 crores మేము ఎస్టిమేట్ సమర్పించినట్టు, 2017-18 ప్రైస్ లెవెల్ కి 57,297 crores సమర్పించినట్టు ఆయన సమాధానం చెప్తూ ఈ రెండూ పరిశీలించిన తర్వాత 141st మీటింగ్ ఆఫ్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ హ్యాడ్ యాక్సెప్టెడ్ ఎస్టిమేట్స్ ఫర్ 55,548 crores. ఇది విజయసాయి రెడ్డి గారికి మంత్రి గారు ఇచ్చినటువంటి ప్రశ్న. ఏ ఇవన్నీ చదివే ధైర్యం అనిల్ కుమార్ యాదవ్ గారికి లేదా, ఇవన్నీ ఎందుకని కప్పిపుచ్చుతున్నారు? మీ పార్టీ ఎంపీకి చాలా స్పష్టంగా చెప్పారు ఎంత ఎన్ని కోట్లకు ఆమోదించారు, 2013-14 ప్రైస్ లెవెల్కి ఎంత ఉందని చెప్పి. మా వరకు మేము సాంబశివరావు బల్లగుద్ది గంటా పదంగా చెప్పగలను, రూపాయి అవినీతి ఎక్కడా జరగలేదు. పెంటపాటి పుల్లారావు గారు మీకు బాగా పరిచయస్తులు సాంబశివరావు, ఆయన ఢిల్లీ హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ కి సమాధానంగా కేంద్ర జలశక్తి మంత్రితో సహా అఫిడేవిట్ ఇచ్చింది ఢిల్లీ హైకోర్టుకి, ఎక్కడా కూడా రూపాయి అవినీతి జరగలేదు అని చెప్పి. అదే విధంగా ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ ఆర్ అండ్ ఆర్ కి సంబంధించి 32,000 crores చిల్లరకు మేము ఒప్పుకున్నామని చెప్పి ఈ సంవత్సరం మే 2020లో హైకోర్టుకి అఫిడవిట్ సమర్పించింది కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ. కాబట్టి ఇన్ని విషయాలు ఇంత స్పష్టంగా ఉంటే ఇవాళ మమ్మల్ని మాట్లాడనివ్వకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ వాస్తవాలు ఎక్కడ ప్రజలకి చెప్తారు అని చెప్పి పదే పదే అట్టుబడి బూతుల పురాణాన్ని లంకించుకుని రోజున ఇవాళ వాళ్ళు ఒక రకంగా బుల్డోజ్ చేసే ప్రయత్నం చేశారు. అందుకనే మేము మళ్ళీ సాయంత్రం ప్రజల ముందుకు వచ్చి వాస్తవాలని తెలియజేస్తాం. పట్టాభి గారు, ఇందులో కేంద్ర ప్రభుత్వం తరఫున ఆ మంత్రిత్వ శాఖ మంత్రి గారు ఎంత పర్సంటేజ్ కంప్లీట్ అయిందని చెప్పడమే కాకుండా రెమండ్ పీటర్ అనే ఆర్ఎన్బికి చెందిన ఒక ఇంజనీర్ని ఇరిగేషన్ మీద అవకతవకలు చేసిన ఈ ప్రభుత్వం సార్, ఈ ప్రభుత్వం అవకతవకలు తీయాలంటే కూడా ఏ శాఖ ఇంజనీర్ని వేయాలో కూడా తెలియదు, ఏ పద్ధతిలో ఇన్వెస్టిగేషన్ చేయాలో కూడా తెలియదు. రెమండ్ పీటర్ గారు ఇచ్చిన నివేదికని కేంద్రం తోసిపుచ్చింది, కేంద్రం స్పష్టంగా చెప్పింది అవినీతి జరగలేదని. ఒకవేళ అవినీతి జరిగిందనుకుంటే ఆ ఇంజనీర్లు ఎవరు, ఆ కాంట్రాక్టర్లు ఎవరు? పట్టిసీమ నుంచి స్టార్ట్ చేయండి ఫస్ట్, పట్టిసీమ కాంట్రాక్టర్నే కదా మీరు ఆ రోజు జరిగింది, మంచి సంస్థ అది, మంచి అనుభవం ఉన్న సంస్థ, దాన్ని కూడా బ్లేమ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. తన ఇష్టం, ఎవరినైనా బ్లేమ్ చేస్తారు, ఏ సంస్థనైనా బ్లేమ్ చేస్తారు, తనకి ఇష్టం లేకపోతే చాలు సామాజిక వర్గాలు తీసుకొస్తారు, మత ఘర్షణలు తీసుకొస్తారు, కులాల పేరు ఎత్తుతారు, చివరికి ఒక మంచి కన్స్ట్రక్షన్ కంపెనీ పట్టిసీమ కడితే వాళ్ళకు కూడా అవినీతి అంటగట్టారు. అవినీతి అంటగట్టినప్పుడు పోలవరం ఎలా ఇచ్చారు, ఇవో రోజున ఏ లావాదేవీలు జరిగినాయి మీకు, ఏ లావాదేవీలు జరిగినాయి అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్పాలి. ప్రజల సొమ్మండి, మీరు వాడుతున్న కారు ప్రజలు కట్టిన పన్ను, మీరు మాట్లాడుతుంది ప్రజలు కట్టింది, అడిగే హక్కు మాకుంది, చెప్పాల్సిన బాధ్యత మీకుంది, అదే మీ సొమ్ము మేమేం అడగట్లా.
పట్టాయబ్ గారు సార్ ఇందాక మీరు అన్నట్టు రిజర్వ్డ్ టెండరింగ్ చేశారు, రివర్స్ టెండరింగ్ అని చెప్పి రిజర్వ్డ్ టెండరింగ్ చేసి సింగిల్ టెండర్లో ఇచ్చేశారు, దానికేం సమాధానం చెప్తారు? కాబట్టి ఇవాళ పోలవరం ప్రాజెక్టు విషయంగా వీళ్ళు ఇవాళ చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు పనుల వల్ల కేవలం 18 నెలల కాలంలో 2% కూడా పూర్తవాలా? ఇదిగోండి సాంబశివరావు, డాక్టర్ కేవీపీ రామచంద్రరావు 18/11/2019 అన్స్టార్ట్ క్వశ్చన్ 94 అడిగినప్పుడు కేంద్ర మంత్రి ప్రాజెక్టు ప్రోగ్రెస్ గురించి హెడ్ వర్క్స్ ఎంత శాతం జరిగాయి, రైట్ మెయిన్ కెనాల్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ మొత్తం కలిపి 67.9% పనులు పూర్తాయని చెప్పి చాలా స్పష్టంగా ఇచ్చారు సమాధానం. కాబట్టి వాళ్ళ పనుల ప్రోగ్రెస్ లో కేంద్ర ప్రభుత్వానికి ఒక స్పష్టత ఉంది, ఇక్కడ కళ్ళు ఎదురకుండా కనపడుతున్నాయి మనకి. ఇవాళ ఇవన్నీ ఇన్ని వాస్తవాలు ఇంత ప్రస్ఫుటంగా కనపడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ సమాధానం చెప్పాల్సింది పోయి ఎదురుదాడి చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర విషయం లేదు కాబట్టి. నేను చూశాను పట్టాభి గారు అసెంబ్లీ మొత్తం నేను ఫాలో అయ్యాను. వీళ్ళు ఇంజనీర్లను అడిగి మాట్లాడినట్టు నాకేమనిపించట్లా, నివేదిక తెప్పించుకొని మాట్లాడినట్టు ఏమనిపించట్లా, ఏం అక్కర్లేదు. అరే ఒరే అని తిట్టొచ్చు, నీ అమ్మ మొగుడు అని తిట్టొచ్చు, ఇంకా ఇష్టం వచ్చిన పదాలు తిట్టొచ్చు, అవి మాత్రమే ప్రిపేర్ అయ్యి వస్తున్నారు. వీళ్ళు ఎక్కడికి వచ్చినా, ప్రెస్ మీట్కి వచ్చినా, అసెంబ్లీకి వచ్చినా, ఇంకా దేనికి వచ్చినా సబ్జెక్ట్ మాట్లాడకుండా, సబ్జెక్ట్ మాట్లాడే వాళ్ళని ఎలా బయటకు పంపాలి, ప్రజలకు నిజాలు తెలవకుండా ఎలా ఉండాలి, అబద్ధాలు ఎలా ప్రచారం చేయాలని దాంట్లో నేను నిమగ్నం అయ్యారు. వచ్చిన బ్రేక్ తర్వాత పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి. ఒకటే పురుషోత్తమ రెడ్డి గారు, ప్రభుత్వం ఎప్పుడు కూడా అవినీతి ఆరోపణలు చేయటానికి లేదు. అవినీతిని వెలికి తీయాలి, అవినీతి చేసిన వాళ్ళని అరెస్టు చేయాలి, ఆ డబ్బులు కూడా కక్కించాలి. మీరు నేను ఎక్కడైనా అవినీతి జరిగితే ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తే, ఎందుకంటే వాళ్లకు పరిపాలన దక్షత ఉంటే, వాళ్ళకు ఆర్గనైజేషన్ ఉంటుంది, ఏసీబీ ఉంటుంది, నివేదికలు వచ్చే అవకాశం గవర్నమెంట్కు ఉంటుంది. గవర్నమెంట్ అసెంబ్లీలో అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తారు, ఎక్కడా ప్రూఫ్ చేయరు. సెంట్రల్ గవర్నమెంట్ ఏమో నేరుగా మాకు అటువంటి నివేదికలు లేవంటారు. అంతేకాకుండా అసలు గత ప్రభుత్వం 37 మట్టి కూడా వేయలేదని చెప్పి ఇప్పటి ప్రభుత్వ అధినేతలు చెప్తున్నారు. ప్రభుత్వ అధినేత అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాదు, మంత్రివర్యులు చెప్తున్నారు. కానీ 67% జరిగిందని అక్కడ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా చెప్తుంది. సభా హక్కుల ఉల్లంఘన కూడా ఇవ్వచ్చు తప్పు చెప్తే. విజయసాయిరెడ్డి గారు ఆన్సర్ విని గమ్మునున్నారు, ఆన్సర్ కరెక్ట్గా వస్తేనే గమ్మునుంటారు, లేకపోతే దే కెన్ అజిటేట్. అసలు ఏంటి సార్ ఇది, అసలు పోలవరం ఎత్తు తగ్గిస్తారని కొంతమంది అంటారు, అంటే కాంటోర్ లైన్స్ ఎత్తు తగ్గిస్తారంటే కాంటోర్ లైన్స్ 47.72 మీటర్స్ కనుక కాంటోర్ మెయింటైన్ చేస్తే మనకు 194 TMC నీళ్ళు ఉంటాయి సార్. 41.15 మీటర్ల వరకు అయితే నీటి నిల్వ 115.5 TMC 79 TMC తగ్గిపోనున్నా నీటి నిల్వ సామర్థ్యం. ఇది ఏది నిజమో తెలియట్లేదు. ఎత్తు తగ్గించమంటారు కానీ అంత ఎత్తు వరకే నీళ్ళు నిలుపుతూ ఉంటారు, అసలు అర్థం కావట్లేదు నాకు. ఒకటి, పోలవరానికి సంబంధించి 3 అంశాలు చర్చ జరగాలి. ఒకటి, పోలవరం ఎత్తుమట్టం పైన వస్తున్నటువంటి ప్రచారం లేదా నిజానిజాలు తెలియాలి. రెండవది, డ్యామ్ నిర్మాణం ఎంతవరకు వచ్చింది. అసలు కీలక సమస్య నీటిని ప్రజలకు అందించాలంటే అక్కడి నుంచి నిర్వాసితులు క్లియర్ చేయాలి. ఈ 3 అంశాలలో ఎక్కడ చిక్కుముడి ఉంది, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉందో అసెంబ్లీ చర్చించాలి, దానికి సంబంధించిన నిర్ణయాలు చేయాల్సిన అవసరం ఉంది. మొదటి అంశం ఎత్తుమట్టానికి సంబంధించినంత వరకు నేను అక్కడ పనిచేస్తున్న మెగా ఇంజనీర్ సంస్థతో మాట్లాడాను, అక్కడున్న సైట్ ఇంజనీర్లతో కూడా మాట్లాడాను. గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఎప్పుడైతే డిజైన్ ఆమోదించారో దాన్ని కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం కొనసాగించింది. కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం కొనసాగించింది చంద్రబాబు గారు కొనసాగించారు, చంద్రబాబు గారు కొనసాగించింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. ఈ విషయాన్ని మనం చెప్పడం కాదు, పోలవరం అథారిటీ నిన్న జరిగిన వాళ్ళ రివ్యూ మీటింగ్ లో చాలా స్పష్టంగా 150 అడుగుల ఎత్తులోనే పోలవరం డ్యామ్ నిర్మాణం జరుగుతుంది, ఎత్తుమట్టం తగ్గించే ప్రసక్తే లేదు అన్నారు. కాబట్టి ఎత్తుమట్టం పైన పేచీలు ఉండాల్సిన అవసరం లేదు. అయితే ఎత్తుమట్టం మాలాంటి వాళ్ళు 135 అడుగులతోనే ఆ ప్రయోజనాలు వస్తాయని చెప్పి వ్యాసాలు రాశాం. నాకు తమాషా ఏంటంటే పోలవరం పట్ల అవగాహన ఉన్నటువంటి ఉభయ గోదావరి జిల్లా నుంచి ఒక రకమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ పోలవరంతో అనుబంధం లేని వాళ్ళు చాలా విచిత్రమైన వాదనలు తీసుకొచ్చారు. పోలవరం చుట్టూ ఉన్నటువంటి గ్రామాల నుంచి చాలా మంది పెద్దలు నాతో 10ల సంఖ్యలో ఫోన్లు చేశారు. ఫోన్లు చేసి వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అంతా నాకు పంపించారు. సార్, ఒక హేతుబద్ధమైన చర్చ ఈరోజు రాష్ట్రంలో జరగాలి ఎత్తుమట్టానికి సంబంధించి, ఇంకో సందర్భంలో చర్చిద్దాం. కానీ ఎత్తుమట్టానికి సంబంధించి క్లియర్ గా కేంద్ర ప్రభుత్వంతో కూడా ముడిపడి ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే ఎత్తుమట్టం తగ్గించలేదు, పెంచలేదు. ఎందుకంటే మంది ఎగ్జిక్యూటివ్ బాధ్యత తప్ప డిసైడ్ చేసే ఫ్యాక్టర్ కేంద్ర ప్రభుత్వం ముడిపడి ఉంది. కాబట్టి
150 అడుగుల్లోనే డ్యామ్ కడతారు, దాంట్లో ఎటువంటి కన్ఫ్యూజన్ రాల్సిన అవసరం లేదు. అయితే మీరు అడిగిన ప్రశ్న చాలా కీలకమైంది, 150 అడుగులతో కడతారు కానీ ఎంతవరకు నీటిని లెవెల్ మెయింటైన్ చేస్తారు అని. దీనిలో బ్రహ్మ రహస్యం లేదు. మా గండికోట ఎక్స్పీరియన్స్ ఉంది. గండికోట కెపాసిటీ 27 టీఎంసీలు. ఎంత పెడుతున్నారు ఈరోజు కూడా? 20 టీఎంసీలు కూడా పెట్టలేకపోతున్నారు. కారణం ఏంటి? నిర్వాసితుల సమస్య క్లియర్ చేయండి. డ్యామ్ కట్టి 10-12 ఏళ్ళు అయింది. అంటే రేపు పోలవరం పని కూడా అట్లే అవుతుంది. పోలవరానికి సంబంధించిన వరకు కూడా నిర్వాసితుల సమస్య క్లియర్ చేయకపోతే నీటి నిల్వ పెట్టలేదు. 135-140 అడుగులు పెంచుకుంటా పోయే కొద్దికి వెనకాల మొత్తం డ్యామ్ క్లియర్ చేయాలి. ప్రజల్ని క్లియర్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం, గతంలో ప్రభుత్వం, ఈ ప్రభుత్వం లెక్కల ప్రకారం దాదాపు 29,000 నుంచి 30,000 కోట్ల రూపాయలు నిర్వాసితులకి ఖర్చు చేస్తే తప్ప డిజైన్ మొత్తం క్లియర్ కాదు. అలా క్లియర్ కావాలంటే దానికి సంబంధించిన చిక్కు కూడా ఈరోజు ఉంది. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఒక అబద్ధాలు చెప్తుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉంటే బాగుండేది. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? క్లియర్ గా చెప్పట్లేదు. ఏదో నిర్వాసితుల సబ్జెక్ట్ పైన మొదటి నుంచి మా ఆందోళన అదే. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా చాలా సార్లు ఈ ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు. డ్యామ్ ఇరిగేషన్ కాంపోజిట్ అంటే ఏంటి? డ్యామ్ మొత్తం నిర్వాసితుల, మొత్తం నిర్వాసితుల విషయంలో కేంద్ర ప్రభుత్వం పేచీలు పెడతానే ఉంది. అనేక క్రయ మన ఉత్తర ప్రత్యుత్తరాల్లో చాలా స్పష్టంగా రాస్తున్నారు, మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వాసితుల సమస్య మొత్తం మాది అంటే ఏ పేచీ లేదు. నిర్వాసితుల సమస్యకి 10,000 కోట్లు అవుతుందా, 50,000 కోట్లు అవుతుందా, అభివృద్ధి జరగలేదే చర్చ. అసలు నిర్వాసితుల పాయింట్ మాది. డ్యామ్ నిర్మాణానికి ఏ రకంగా అయితే మేము 100% నిధులు ఇస్తున్నామో, నిర్వాసితుల విషయంలో కూడా 100% నిధులు ఇస్తాము అని కేంద్రం ఒక ప్రకటన చేసేస్తే ఏ పేచీ ఉండదు. ఒక రోజు తర్వాత 2 రోజులు సమస్య పడదు. అక్కడ ఈ రోజు కూడా మా లాంటి వాళ్ళకి అనుమానం ఉంది. కాబట్టి 2014-2013 పేచీ కాదు. ఎంతవరకు నిర్వాసితుల ఇష్యూ పరిష్కారం అవుతుంది? 135 అడుగుల వరకు నిర్వాసితుల సమస్యకు కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందా? 150 అడుగులకు ఇస్తుందా అని ఇక్కడ పేచీ. ఈ విషయంలో మాత్రం చాలా గందరగోళం ఉంది. ఈ విషయం క్లియర్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని ఉంది. గత ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం. అయితే తెలుగుదేశం పార్టీ కొన్ని చర్చ కూడా, ఇప్పుడు పట్టాపు గారి చర్చ కూడా ఒక గందరగోళం ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే, మేము అడిగితే కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు, నీతి ఆయోగ్ సిఫార్సు మేరకు కేంద్ర అనేది పచ్చాపదం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసింది. ఎందుకు అంటే మేము టేకప్ చేస్తే తొందరగా అవుతుందని రిక్వెస్ట్ చేసిన మేరకు నీతి ఆయోగ్ కూడా సిఫార్సు చేసింది. ఏమని? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క రిప్రజెంటేషన్ పరిశీలన తీసుకోదగ్గరని ఇవ్వడం కరెక్టే అని చెప్పి వాళ్ళు కూడా సిఫార్సు చేశారు. అడగడం మనం కదా మూలము. ఆ విషయం మీరు చెప్పచ్చు అన్నమాట. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబట్టే పోలవరం డ్యామ్ చాలా స్పీడ్గా అయ్యిందని మీరు చెప్పదలుచుకుంటే, ఎస్, మేము తీసుకోవడం వల్లే జరిగిందని మీరు ఎందుకు చెప్పరు? మేము కారణం కాదు, వాళ్ళు ఇస్తే మేము తీసుకున్నామని. రైట్, పురుషోత్తమ రెడ్డి గారు, పురుషోత్తమ రెడ్డి గారు, ఒక్క నిమిషం సార్. ఎవరో వచ్చి మీ ఇంటిని కట్టడం కన్నా మీ ఇల్లు మీరు పర్యవేక్షించి మీరు కట్టుకుంటేనే బాగుంటుంది. మీ ఊరు చెరువు మీరు అనుకున్నంత సులభంగా మీరు తవ్వుకోగలుగుతారు. ఎక్కడో నుంచి, ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు తవ్వలేరు సార్. వాళ్ళ ఈక్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి. దాన్ని బట్టి అది ఒకటి. రెండోది, ఒకవేళ కేంద్ర ప్రభుత్వమే ఇది కట్టాలనుకుంటే, తెలుగుదేశం పార్టీ తప్పు చేసింది అనుకుంటే, ఆ ప్రభుత్వం తప్పు చేసింది అనుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఈ పోలవరం కన్స్ట్రక్షన్ బాధ్యత మాకు అక్కర్లేదు, రిహాబిలిటేషన్ మాకు సంబంధం లేదు, ఇరిగేషన్ కాంపోనెంట్ ఏంటో మాకు నిజంగా తెలియదు, నిజంగానే తెలియదు వాళ్ళకి, ఐఎమ్ రికార్డ్ నిజంగానే తెలియదు. ఆ మంత్రి గారు కనుక నా డిబేట్లో వస్తే, ఆ మంత్రి గారు కనుక నిజంగా నా డిబేట్లోకి వస్తే నేను ప్రశ్నలు అడగదలుచుకున్నాను సార్. గౌరవనీయ అనిల్ కుమార్ యాదవ్ గారికి చిన్న విన్నపం, మీకు ఒక అరగంట సమయం దొరికితే ప్రజలకు ఏదన్నా విషయాలు చెప్పదలుచుకుంటే నాకు కాల్ చేయండి, లేదా మీ కాల్ నేను చేస్తాను. దయచేసి వాస్తవాలు మాట్లాడుకుందాం. ఐఎమ్ రిక్వెస్టింగ్, ఐఎమ్ అప్పీలింగ్ ద హానరబుల్ ఇరిగేషన్ మినిస్టర్ ఆఫ్ ఏపీ. ఒకవేళ కనుక వీళ్ళకి ఇష్టం లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసి, మేము పోలవరం కట్టాం, రిహాబిలిటేషన్ మాకు సంబంధం లేదు, మీరే ఎగ్జిక్యూషన్ చేయండి అని చెప్పి తప్పించుకుంటే పోయేదిగా. ఈ రివర్స్ టెండర్ ఎందుకు? రిజర్వ్ టెండర్ ఎందుకు? వీళ్ళ సొంత మనుషులకు ఇచ్చుకోవడం ఎందుకు? అదే కరెక్ట్ అయితే. నేను అంటుంది ఏంటంటే, సాంబశివరావు గారు, ఇక్కడ ప్రశ్న మనిద్దంత సమస్య లేదు. తెలుగుదేశం పార్టీ రెండు విషయాలు చెప్పాలి. ఎస్, మేము అడిగి తీసుకున్నాం. ఎందుకు అంటే, మీరు అన్నట్టు మన చెరువును మన ఇల్లును మనం కట్టుకుంటే వచ్చే స్పీడ్ కన్నా ఇంకొకరు కడితే కష్టం అని చెప్తున్నప్పుడు దాన్ని క్లెయిమ్ చేసుకోవడం ఎందుకు? డైరెక్ట్ గా చెప్పచ్చు, ఎస్, ఈ పరిస్థితి ఉంది కాబట్టి మేమే అడిగి కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకున్నాము అని క్లెయిమ్ చేసుకోవడం ఒక పద్ధతి, లేదా వాళ్ళు ఇచ్చారు కాబట్టి అనివార్యంగా మనం కట్టాల్సి వచ్చింది రెండో పద్ధతి. ఈ రెండింటిని కన్ఫ్యూజ్ చేసి తెలుగుదేశం పార్టీ మాట్లాడడం అనేది అభ్యంతరం ఉంటున్నాను.
మీరు చెప్పండి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్ గా జరిగింది కాబట్టి మేము అడిగి తీసుకున్నావు అని ఎందుకు చెప్పరు? ఆ ధైర్యం ఎందుకు లేదు? అది చెప్పండి. రైట్ రైట్, నేను అడుగుతాను. పురుషోత్తమ రెడ్డి గారు, ప్లీజ్ 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 వెయిట్ ప్లీజ్ వెయిట్. ఎస్ వివేక్ బాబు గారు నమస్కారం. మీరు భారతీయ జనతా పార్టీతో రాజకీయ స్నేహాలు ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ మాట్లాడినా మీరు మాట్లాడినా ఒకటే అనే భావన ప్రజల్లో ఉంది. అది మీకు ఇష్టమైతేనే, అదర్వైజ్ ఐ విల్ విత్డ్రా మై వర్డ్స్. పోలవరం గురించి అసలు కేంద్ర ప్రభుత్వంతో మీరు ఏమైనా మాట్లాడుతున్నారా? మీ మిత్రపక్షంతో ఏమైనా మాట్లాడుతున్నారా? అసలు దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ముందుగా మీకు, ప్యానెల్ లో ఉన్న వారికి, టీవీ ఫైవ్ వీక్షకులందరికీ, జనసేన కుటుంబం తరఫు నుంచి హార్దిక నమస్కారం. ఫస్ట్ పాయింట్ మీరు అన్నది బీజేపీ ఏమి చెప్పినా మేము చెప్పినట్టే, లేకపోతే మేమేం చెప్పినా బీజేపీ చెప్పినట్టే అనే మాట అనేది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే మాదంటూ మాకంటూ ఒక జెండా ఉంది, మాకంటూ సిద్ధాంతాలు ఉన్నాయి. కాకపోతే ఒక రకరకాల పార్టీలు వచ్చినప్పుడు ఆయా పార్టీలతో కొన్ని రకాలైన సిద్ధాంతపరమైన అంశాలు నచ్చినప్పుడు కొన్ని అంశాల్లో కలిసి పనిచేయడం అనేది సర్వసాధారణం. అలా అని పూర్తిగా మా అంశాలను వారు తీసుకోవాల్సిన అవసరం లేదు, వారి అంశాలను మేము తీసుకోవాల్సిన అవసరం. కొన్ని అంశాలకు కట్టుబడి ఉంటాం, తప్పకుండా కట్టుబడి ఉంటాం. కానీ మా అజెండా వారి అజెండా సేమ్ అనేది అది కొంచెం ఇబ్బందికర పరిస్థితి. ఓకే సార్, ఐ యామ్ విత్డ్రాయింగ్ మై వర్డ్స్. అదైతే కరెక్ట్ కాదు. యా, రెండో పాయింట్ పోలవరం గురించి గత మూడేళ్లుగా విస్తృతమైన చర్చ జరిగింది. డిబేట్స్ కావచ్చు, పేపర్స్ కావచ్చు, మేధావులు కావచ్చు, విశ్లేషకులు కావచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ డిబేట్స్ చూసారు. కానీ గత టీడీపీ ప్రభుత్వము తీసుకున్న దానికి ఓకే, కేంద్రం నేషనల్ ప్రాజెక్ట్ కాబట్టి కేంద్రం తీసుకుంటే దాదాపు 25 నేషనల్ ప్రాజెక్ట్స్ స్టిల్ గోయింగ్ ఆన్, లేట్ గా జరుగుతున్నాయి అనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఇనిషియేషన్ మంచిదేనని స్వాగతిద్దాం. ఎందుకంటే మనకు పని కావాలి కాబట్టి ఓకే. కానీ ఇక్కడ ముఖ్యమైన అంశాన్ని మనం పెడచెవిన పెట్టాం, అదే R&R ప్యాకేజ్. R&R ప్యాకేజ్ ఏ ప్రాజెక్ట్ అయినా సరే డ్యామ్ కట్టుకోవడం పెద్ద విషయం కాదు, కాంక్రీట్ వేసేసి స్టీల్ వేసేసి కట్టేసుకోవచ్చు. కానీ నిర్వాసితులు అనేది ముఖ్యమైన అంశంగా మనం కేంద్ర ప్రభుత్వం కావచ్చు, లేకపోతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కావచ్చు, నిర్వాసితుల అంశాన్ని మొట్టమొదటిగా తేల్చాలనేది మనకున్న ఒక నియమం. ఆ నియమాన్ని పక్కన పెట్టుకొని ఆ నియమంలో ఎంత డబ్బులతో కూడిన శ్రమ ఉంది, ప్రజలకు కల్పించాల్సిన విషయాలు ఉన్నాయి, ఆ విషయాన్ని పక్కన పెట్టి ఎంతసేపు మనం డ్యామ్ గురించి మాట్లాడుతున్నాం కానీ ఆ ప్రజలకు సంబంధించిన విషయాలను మనం పూర్తి చేయొచ్చు. ఆ విషయంలో గత ప్రభుత్వంలో చెప్పొచ్చు, ఈ ప్రభుత్వం గురించి కూడా చెప్పొచ్చు. ఎందుకంటే 2018 డిసెంబర్ నాటికి పోలవరం ద్వారా నీళ్ళు ఇచ్చేస్తున్నామని అప్పటి జలవనరుల శాఖ మంత్రి అయిన ఓమేశ్వర గారు బల్లబుద్ధి ఛాలెంజ్ చేసి అసెంబ్లీలో చెప్పారు. ఆ విషయాన్ని మర్చిపోదామా? సో ఇక ఆ పోలవరం గురించి జరిగిన చర్చల్లో రాష్ట్రంలో పోలవరం ద్వారా అవినీతి జరుగుతోంది, టీడీపీ ప్రభుత్వము దారుణమైన డబ్బులు పెంచేసింది, ఆ డబ్బులన్నీ వీళ్ళు తినేస్తున్నారని పదే పదే కేంద్రానికి లేఖలు రాసిన గత ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రి ఈ రోజు అదే కేంద్రం దగ్గరికి వెళ్ళి మాకు అదే కోట్ చేసి అంతే డబ్బులు ఖర్చు అవుతాయని అన్నప్పుడు కేంద్రం అడుగుతుంది, ఖచ్చితంగా ఒక మాట అడుగుతుంది, మరి నువ్వు గత మూడేళ్లలో ఇన్ని లేఖలు రాసావు కదయ్యా, మరి అంత డబ్బులు ఖర్చు కాదని నువ్వే అన్నావు, ఇప్పుడు మళ్ళీ అదే కోట్ చేస్తున్నావు అదే డబ్బులని అడిగితే ఏ మొహం పెట్టుకొని కేంద్రం డబ్బులు ఇస్తుందని అనుకుంటున్నారు? సో ఇక్కడ అంబిగ్యూటీ వస్తుంది. వీళ్ళిద్దరి పరిస్థితి, వీళ్ళిద్దరి పరిశీలన చూస్తే ఆర్డర్ ప్యాకేజీ తప్పు చేసి, అంటే ఉండవల్లి గారి గురించి ఇందాక మన విశ్లేషకులు సార్ చెప్పారు కాబట్టి, కోర్టు చేశారు కాబట్టి, ఉండవల్లి గారు గత మూడేళ్లలో దాదాపు 35 ప్రెస్ మీట్లు పెట్టి కేవలం పోలవరం గురించే చర్చ చేయాలి, ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ జీవనాడి, దీంట్లో లోటుపాట్లు ఉంటే మనం చర్చించాలి, ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించి పోలవరం విభజన చట్టంలో తక్కువగా స్పష్టంగా చెప్పింది కేంద్రం చేయాలి, పూర్తి చేయాలి ఎవ్రీథింగ్ అనేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతసేపు ఉన్నా వారి స్వార్థ ప్రయోజనాలు కావచ్చు, లేకపోతే తొందరగా అది చేయాలి మేమే దీనికి క్రెడిట్ తీసుకోవాలనే ఆలోచనతో కావచ్చు, R&R ప్యాకేజ్ విషయంలో కావచ్చు, వీటిని ఆ దొల్లతనాన్ని నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వాలు ఫుల్ఫిల్ చేయకోకుండా కేవలము అసెంబ్లీలో స్లైడ్స్ పెట్టుకొని, లేకపోతే ఒక చిన్న టీవీలు పెట్టుకొని, మిర్రర్స్ పెట్టుకొని, ఒక డ్రామా యాక్షన్లు టీవీ సీరియల్ లాగా చూసుకుంటూ ఏదైతే నేడు అసెంబ్లీలో జరుగుతున్న ఈ యొక్క చర్చలు ఫలితాలు ఆ యొక్క సారాంశం చూసి ప్రజలకు వెగటు కలిగిస్తున్నాయి. సాంబశివరావు గారు మాట చెప్తున్నానంటే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి డబ్బు, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసా ప్రజల కష్టార్జితం, అది ప్రజలు రక్తంతో చెమట. ఒకటి పట్టాభి గారు, మీరు పోలవరం
చూపించడానికి 83 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పి ఇప్పటి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. అదే పోలవరం చూడడానికి ఎవరైనా ప్లీజ్ పట్టాభి గారు, ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు 83 కోట్లు ఖర్చు పెట్టారని, ఒకటి. రెండోది, ఇప్పుడు కనుక ఎవరన్నా పోలవరం వెళ్దాం అనుకున్నా హౌస్ అరెస్ట్ చేస్తారు, పోలవరం చూద్దాం అనుకుంటే జైల్లో పెట్టేస్తారు. అంటే ఇప్పుడు ఆ విజువల్స్ నేను కూడా చూపించగలను. ముఖ్యమంత్రి గారు ఏ విజువల్స్ అయితే ఇవాళ చూపించారో, ఒకవేళ మీరు చూపించలేదేమో, నేను చూపించగలను. పోలవరం చూడడానికి వీల్లేదు. అసలు పోలవరంలో ఏం జరగట్లేదు సార్. పోలవరంలో రీయింబర్స్మెంట్ వచ్చిన ఫండ్స్ అన్ని అమ్మఒడికి డైవర్ట్ చేశారు 9,000 కోట్ల రూపాయలు. ఆ రోజు డిబేట్లో విల్సన్ గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ ప్రముఖ నాయకులు మిత్రులు విల్సన్ గారు ఆ రోజు చెప్పారు అమ్మఒడికి ఇది డైవర్ట్ చేశారని కూడా. అటువంటి ప్రభుత్వం అండి ఇది. పోలవరం గురించి మాట్లాడుకుంటారు, పోలవరం గురించి మాట్లాడినెవరు, ఏ విషయం ఎత్తనివ్వరు, అసలు పోలవరం ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఎవరికి తెలియదు. ఏ ప్రాజెక్టుకి పట్టని దుర్గతి ఈ ప్రాజెక్టు పట్టిందండి. సాంసరారు, ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇవాళ మన రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్ట్ తప్పిస్తే ప్రధానమైనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏంటండి, నాగార్జున సాగర్, శ్రీశైలం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎన్నో సంవత్సరాల క్రితం అది జవహర్లాల్ నెహ్రూ గారి టైంలో ప్రారంభించారు. అది ఒక జనరేషన్, మా జనరేషన్ అయితే మేము అసలు అది ఎలా నిర్మించారో కూడా తెలియదు. ఏదో ఆ ఫోటోలు చూడటం తప్పితే మేము దాన్ని ఎక్కడ కూడా ప్రత్యక్షంగా దాని నిర్మాణం చూడలేదు. శ్రీశైలం ప్రాజెక్ట్ ఆ తర్వాత వచ్చింది కూడా, ఇవాళ ప్రజెంట్ జనరేషన్ కానీ మా జనరేషన్ కానీ దాని నిర్మాణం చూసినటువంటిది లేదు. ఏదో మీ జనరేషన్ వరకు ఏదైనా చూసి ఉండొచ్చాము శ్రీశైలం గురించి. కాబట్టి ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఇట్ ఈస్ ద లైఫ్ లైన్. ఇవాళ ఆంధ్రప్రదేశ్కు ఒక లైఫ్ లైన్, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఎంతో కీలకమైనటువంటి ప్రాజెక్టు. అటువంటి ఒక అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని చూడాలని సామాన్యుడు కోరుకోవటంలో తప్పేంటండి ఉండదు. ఎవరికి కూడా ఒక సామాన్యుడికి అరే ఇంత గొప్ప ప్రాజెక్టు మన రాష్ట్రంలో నిర్మిస్తూ ఉన్నారు, ఇవాళ ఎప్పుడో కట్టిన సాగర్ని శ్రీశైలం చూడటానికి ఇప్పటికీ కొన్ని వేల మంది వెళతారు సార్. అటువంటిది ఒక పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చూడాలి. ఇది ఒక చరిత్ర. అటువంటి చారిత్రాత్మక ఘట్టంలో నేను కూడా పాలు పంచుకోవాలని ఒక సామాన్యుడు, ఒక మధ్యతరగతి వాడు అనుకుంటాలో తప్పేంటండి? అటువంటి వారి కోరికను మేము తీర్చాం. దానిలో తప్పేమింది? ఎస్, 80 కోట్లు కాబట్టి 90 కోట్లు అవుతుందండి. మీరు రంగులకు వృధా చేసిన దానిలో ఎంతది? మీరు రంగులేయటానికి 3,000 కోట్లు తగలేశారు. దానిలో పోలిస్తే ఇది ఎంత? మీరు మీ సాక్షి పేపర్కి ఫుల్ పేజ్ యాడ్లు ఇవ్వడానికి 18 నెలల కాలంలో దాదాపు 100 కోట్లు పైగా ఖర్చు పెట్టారు మీ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లకి. దానికంటే ఇది మంచి కార్యక్రమమే. మీ రంగుల వృధా కంటే, మీ పేపర్ అడ్వర్టైజ్మెంట్ల కంటే రాష్ట్ర ప్రజలకి ఉచితంగా పోలవరం ప్రాజెక్టు తీసుకెళ్లి చూపించడం అనేది చాలా గొప్ప కార్యంగానే మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ మీలాగా మేము అడ్డుపడలేదు. ఆ రోజున పోలీస్ పహారా పెట్టి మొన్న సిపిఐ రామకృష్ణ గారు వీళ్ళందరూ వెళ్తుంటే వాళ్ళని అరెస్ట్ చేసి, సామాన్యులు వెళ్తుంటే వాళ్ళని అరెస్టులు చేసి, ఆ రకంగా మేమే అడ్డుపడలేదే. మేము ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేశాం కాబట్టి ఆ రకంగా వ్యవహరించాం. రెండోది, ఇందాక పురుషోత్తం రెడ్డి గారు ఒక ప్రశ్న అడిగారు ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ పనుల ఎగ్జిక్యూషన్ సంబంధించి. ఓకే, కరిష్మా వివేక్ గారు ప్లీజ్ రైట్ రైట్ పట్టాభి గారు కంటిన్యూ చేయండి. యా, ఇందాక పురుషోత్తం రెడ్డి గారు ఒక మంచి ప్రశ్న అడిగారు, పోలవరం ప్రాజెక్ట్ పనులు ఎలా అసలు రాష్ట్రం చేతిలోకి వచ్చాయని. ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవాళ అసెంబ్లీలో ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళు 8 సెప్టెంబర్ 2016 ఇచ్చినటువంటి ప్రశ్న నోటు చదివి వినిపించారండి జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఒకసారి చదువుతా, ఒక్కసారి పురుషోత్తం రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు కూడా వన్స్ ఫర్ ఆల్ సాంసరార్ డిబేట్ ద్వారా ఈ ప్రశ్నకి వన్స్ ఫర్ ఆల్ ఆన్సర్ వచ్చేయాలి. వాళ్ళు ఏమన్నారండి ఆ ప్రశ్న నోట్లో? ఇన్ వ్యూ ఆఫ్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది వైస్ చైర్మన్ నీతి ఆయోగ్ దట్ ఇట్ విల్ బి అప్రాప్రియేట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు ఎగ్జిక్యూట్ దిస్ ప్రాజెక్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అగ్రీడ్ టు ద స్టేట్స్ రిక్వెస్ట్ ఫర్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. అంటే ఏంటండి దీని అర్థం? ఇన్ వ్యూ ఆఫ్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద నీతి ఆయోగ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాడ్ రిక్వెస్టెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే నీతి ఆయోగ్ రికమెండ్ చేసిన తర్వాత మేము అడిగాం. ఎస్, నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి అడ్వైజర్ మేము తీసుకున్నాం. ప్లస్ మాకు కూడా రాష్ట్ర ప్రభుత్వంగా పోలవరం ప్రాజెక్టు మిగతా జాతీయ ప్రాజెక్టు లాగా నత్తనడకన నడవటం ఇష్టం లేక, ఇన్ వ్యూ ఆఫ్ నీతి ఆయోగ్ రికమెండేషన్స్ వీ హ్యావ్ రిక్వెస్టెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది మాకు ఇచ్చినందుకు మేము చేసి చూపించాం పనుల్ని. అది అర్థం చేసుకోవాలి. మూడోది చాలా కీలకమైన విషయం, పురుషోత్తం రెడ్డి గారు అదేవిధంగా మా జనసేన మిత్రులు కూడా అడిగారు, R&R కి సంబంధించి. ఎస్, ఏ ప్రాజెక్టుకైనా ఇది చాలా కీలకం. ఇక్కడ పురుషోత్తం రెడ్డి గారు ఇందాక ఒక మాట అన్నారు, ఇరిగేషన్ కాంపోనెంట్ లో R&R ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఉంటుందా? అది కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ఇప్పటి వరకు R&R ల్యాండ్ ఎక్విజిషన్ కూడా పూర్తిగా మేమే పెట్టుకుంటామని స్పష్టత ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం అన్నారు పురుషోత్తం రెడ్డి గారు. దానికి సమాధానం, ఒక సామాన్యుడు
రమేష్ చంద్ర వర్మ అనే ఒక సామాన్యుడు, ఒక కామన్ మ్యాన్, 24/21/4/2020 సమాచార హక్కు చట్టం ప్రకారం ఇదే ప్రశ్నని అడిగితే కేంద్ర ప్రభుత్వాన్ని, వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు, ది సెంట్రల్ గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ 100% ఆఫ్ ది రిమైనింగ్ కాస్ట్ ఆఫ్ ఇరిగేషన్ కాంపోనెంట్ విచ్ ఇన్క్లూడ్స్ ల్యాండ్ ఎక్విజిషన్, రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ అని చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టమైన సమాధానం ఇచ్చేసింది. కాబట్టి ఇరిగేషన్ కాంపోనెంట్ అంటే ఇట్ ఇన్క్లూడ్స్ ఎల్ఏ అండ్ ఆర్ఎండ్ఆర్ దట్ విల్ బి 100% బాన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఇది ఆర్టీఐ యాక్ట్ ప్రకారం వచ్చింది. ఇక మూడవది, ఇప్పటి వరకు ఆర్ఎండ్ఆర్ అండ్ ల్యాండ్ ఎక్విజిషన్ పైన ఏ ప్రభుత్వం ఎంత శ్రద్ధ పెట్టిందని కూడా ఇవాళ చాలా మంది అడుగుతున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో ఎల్ఏ అండ్ ఆర్ఎండ్ఆర్ మీద మేము ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాం కాబట్టి మేము దాదాపుగా 3,450 కోట్ల రూపాయలు ల్యాండ్ ఆర్ఎండ్ఆర్ రీసెటిల్మెంట్ అండ్ ల్యాండ్ ఎక్విజిషన్ మీద మేము ఖర్చు పెట్టాం. ఇది కూడా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆర్టీఐకి ఇచ్చినటువంటి సమాధానం, 25/11/2020 వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం, 3,421 crore ఆఫ్టర్ April 2014 ల్యాండ్ ఎక్విజిషన్ ఆర్ఎండ్ఆర్ కి ఖర్చు చేశారని. ఇక చివరగా సాంబశివరావు, ఇందాక పురుషోత్తమ రెడ్డి గారు ఒక మాట అన్నారు, నేనైతే నా వరకు 41.15 మీటర్ లెవెల్ సరిపోతుంది, 45.7 మీటర్ అక్కర్లేదని నేను వ్యాసాలు కూడా రాశానని. అయ్యా పురుషోత్తమ రెడ్డి గారు, 41.15 గనక మనం హైట్ ని గనక కుదిస్తే 75 TMCలు కోల్పోతుంది సార్ ఆంధ్రప్రదేశ్. 41.15 దగ్గర వీ కెన్ స్టోర్ ఓన్లీ 119 TMC. అదే 45.7 దగ్గర మేము 194 TMC స్టోర్ చేసుకోగలం. అంటే 75 TMC. నేను ఒక చిన్న విషయం మీ దృష్టి తీసుకొస్తాను. అలమట్టి ఎత్తు ఎట్లా పెంచుకుందాం అని ఆలోచిస్తూ ఉన్నారు, నారాయణపూర్ డ్యామ్ ఎత్తు ఎలా పెంచుకోవాలని ఆలోచిస్తూ ఉన్నారు, కాళేశ్వరం దగ్గర ఎక్కువ నీటి సామర్థ్యం ఎలా నిల్వ చేసుకోవాలని ఇతర రాష్ట్రాల ప్రజలు, అధినాయకులు, ఇంజనీర్లు ఆలోచిస్తుంటే మన దగ్గర ఎత్తు ఎలా తగ్గించాలని చెప్పి మాట్లాడటం అనేది కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది. అయితే పురుషోత్తమ రెడ్డి గారు ఇస్ నాట్ ఏ పొలిటీషియన్ కాబట్టి ఆయన ఎందుకన్నారో కూడా నేను అడుగుతాను. ఆయన ఏ పార్టీకి సంబంధించిన సార్, ఎస్ మీరు అన్నట్టుగా నీటి నిల్వ సామర్థ్యం పెంచాలని అడగాలి తప్ప ఎవరు తగ్గించమని ఎవరు ఏ ప్రాజెక్ట్ వాళ్ళు అడగలేదు సార్. ఇప్పటివరకు కూడా ఈవెన్ చెక్ డ్యామ్స్ హైట్ పెంచమని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. అసలు యాక్చువల్గా డ్యామ్సే కట్టేయమంటున్నారు, బ్యారేజీలు కట్టేయమంటున్నారు ఇక్కడ, మరి అక్కడ ఎందుకు అంటున్నారు అనేది కూడా మరి ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఎందుకు వస్తుంది అని తెలియట్లేదు. మరి మంత్రులు అయితే ఏం మాట్లాడుతున్నారు, మాకు ఇంతవరకు ఎత్తు తగ్గిస్తారో లేదో, అసలు ఎత్తు అంటే ఏంటో కూడా తెలుసు, ఎంత టీఎంసో కూడా తెలుసు, కాంటూర్ లైన్స్ అంటే ఏంటో మరి మాకైతే ఆశ్చర్యంగా ఉంది సార్. అసలు మీ అక్కడ అధికార పార్టీ ఏంటో, వాళ్ళ మాటలు ఏంటో, మరి ఇంజనీర్లు ఏంటో వాళ్ళకి మీకే తెలవాలి. ఇప్పుడు అదే మమ్మల్ని అడిగితే, ఒక నిమిషం సార్, అదే మా తెలంగాణ వాళ్ళని కనుక అడిగితే అసలు పోలవరమే వద్దంటాం మేము, ఒరిస్సా వాళ్ళు వద్దంటారు, బీహార్ వాళ్ళు వద్దంటారు, అందరూ వద్దంటారు. మీరు అమెరికా వాళ్ళని కనుక అడిగితే మాకు అసలు వద్దే వద్దు పోలవరం అంటే ఏంటంటారు వాళ్ళు, అంటే వాళ్ళందరు మాటలని ఆపేస్తామంటే మీ ఇష్టం అది. ఓకే వివేక్ గారు, మీరు మాట్లాడినాక పురుషోత్తమ రెడ్డి గారి దగ్గరికి వెళ్తాం. ఎస్ వివేక్ గారు ప్లీజ్. ఇందాక మీరు ఆపారు, ఇందాక ప్రజల డబ్బు గురించి మాట్లాడుతున్నారు. అసెంబ్లీ జరుగుతున్న విధానం చూస్తే మనము కోట్లాది డబ్బులు, ప్రజల రక్తంతో కట్టిన డబ్బులు, చెమట రూపంలో పన్నులు కట్టిన వీళ్ళు అక్కడ కూర్చొని ప్రజల సమస్యలు చర్చించకుండా, ప్రజల కష్టాలు, కన్నీళ్లు, బాధలు చర్చించి వాటిని పరిష్కరించకుండా ఎగతాళులు, వ్యంగ్యాలు చేసుకుంటూ కూర్చుంటున్న అధికార పక్షాన్ని ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా. అలాగే పోలవరం గురించి కాకుండానే మిగతా రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల మీద, అంటే ఇసుకకు సంబంధించి దాదాపు 40 రకాల వృత్తుల వాళ్ళు జరుగుతున్న అన్యాయాల గురించి, లక్షల మంది పడుతున్న బాధల గురించి దాని మీద ఎటువంటి చర్చ లేదు. కార్మికుల కష్టాల గురించి చర్చ లేదు, నిరుద్యోగుల ఉద్యోగాల గురించి చర్చ లేదు. జనవరి 1వ తారీఖున క్యాలెండర్ ప్రకారము ఉద్యోగాలు ఇస్తాను నోటిఫికేషన్ లోని మేనిఫెస్టోలో పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము, ఈ రెండో సంవత్సరం జనవరి వస్తుంది, ఇంతవరకు అది లేదు. మరి మాట తప్పని మడం తిప్పని విషయం గురించి మరి వాళ్ళకే తెలియదు. అలాగే ఉన్న ఉద్యోగాలు ఉంచితే కాదు నాయన, కొత్త ఉద్యోగాలు అక్కర్లేదు అనేంత స్థాయి తీసుకొచ్చిన పరిస్థితి. అయితే ఒక పరిశ్రమ కానీ ఏదైనా ప్రారంభించమని కోరుకుంటుంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిశ్రమలు, ప్రారంభోత్సవాలు ఎలా ఉన్నాయంటే ఒక సెలూన్ షాపు, ఒక ట్రాన్స్ఫార్మరు, లేకపోతే ఒక కోవిడ్ కేంద్రము, లేకపోతే ఒక పెట్రోల్ బంక్ లో ఎల్పిజి పంపు, ఇది వీళ్ళు ప్రారంభోత్సవాలు చేసేటి సాంశివరావు గారు. తర్వాత
ముఖ్యమైన విషయం. ఒక కడప జిల్లా వాసిగా, కడప జిల్లా ముఖ్యమంత్రిగా 1983 నుంచి రామారావు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రాయలసీమకు అంటూ ఒక ప్రాజెక్ట్ ఉండాలని నేర్పి మొదలెట్టిన ఆర్టీపీపీ, రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు, నేడు 6 యూనిట్లు సాంబశివరావు గారు 6 యూనిట్లలో 210 మెగావాట్స్, 5 ఉంటే 1 600 మెగావాట్స్, మొత్తము 1650 మెగావాట్స్ రాష్ట్రానికి కరెంట్ ఇచ్చేది. ఈ రోజు దాదాపు ఈ సంవత్సరం జనవరి నుంచి మొత్తం 6 యూనిట్స్ టోటల్ గా పూర్తి స్థాయిలో మూసేస్తున్నాయి సాంబశివరావు గారు. కేవలం వాళ్ళు చెప్పేది ఏంటంటే యూనిట్ కాస్ట్ పెరగడం వల్ల, యూనిట్ కాస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల దాన్ని మూసేసి పెట్టారు సాంబశివరావు గారు. అంటే ఆ ల్యాండ్స్ అన్ని ప్రభుత్వం, వేగారు ఆ ల్యాండ్స్ అన్ని ప్రభుత్వం చేతిలో ఉన్నాయా, ప్రభుత్వం అధినేత చేతులకు వెళ్ళిపోయాయా? నోనో, అది అది వేరే లెక్క. అది మీరు కావాలంటే ఒక 1 అవర్ డిబేట్ పెట్టండి, కావాలంటే మాట్లాడదాం. 1 అవర్ కేవలం ఆర్టీపీ మీద పెట్టండి, ఖచ్చితంగా మాట్లాడదాం. ఎందుకంటే దాదాపు దాని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా బ్రతికే వాళ్ళు ఎంత మంది ఈ రోజు వాళ్ళు ఏడవలేక ఏం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళను ఒక ఒక వాళ్ళని ఎలా చేస్తున్నారంటే ఉంటావా పోతావా అనే కోణంలో చేస్తూ దాన్ని ఎన్టీపీసీకి ఇవ్వాలని ఒక కోణంలో, రాష్ట్రానికి ఒక మాకు రాయలసీమ ప్రాంతానికి 1650 మెగావాట్స్ ఇచ్చే ఒక థర్మల్ పవర్ ప్లాంట్ 8-10-11 నెలలుగా టోటల్ గా 6 యూనిట్లు మూసేశారంటే ఒకసారి దాని యొక్క ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఇవాళ సబ్జెక్టు పోలవరం అయినప్పటికీ కూడా ఒక చాలా మంచి విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చారు సార్ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ యూ నేను ఈ డిబేట్ అయిన తర్వాత నేను మీతో మాట్లాడతాను. నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా సరే సేమ్ ప్యానల్ రాయలసీమ గురించి, థర్మల్ పవర్ గురించి. నిజంగా రాయలసీమకి 8 మంది ముఖ్యమంత్రులు చేశారు సార్, రాయలసీమకి ఏం న్యాయం చేయలేని ముఖ్యమంత్రులు మిగతా ప్రాంతానికి ఏం చేస్తారు సార్? అది మీరు ఆలోచించుకోవాలి. ఈ డిబేట్ తప్పకుండా తీసుకుంటాను సార్ నేను. ఐ విల్ డూ ఇట్. నన్ను ఒక్క నిమిషం సార్, లెట్ అస్ రిస్ట్రిక్ట్ టుడే టు పోలవరం, ఎందుకంటే మనం పురుషోత్తమ రెడ్డి గారిని పిలిచి వేరే సబ్జెక్ట్ మాట్లాడకూడదు. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఎస్ పురుషోత్తమ రెడ్డి గారు ప్లీజ్. ఒకటి 135 అడుగులు బెటరా 150 అడుగుల బెటరా అనడానికి నాకు తెలుగుదేశం పార్టీ నాయకులకున్న అనుభవం లేకపోతే ప్లానింగ్ కాదు, కానీ కొంత గొప్ప వ్యక్తులు అనుభవాలు చెప్తున్నాను. నా 135 అడుగుల రెఫరెన్స్ కి ఉత్తలపల్లి సుందరయ్య గారి రికమెండేషన్ ప్రాతిపదిక, నాగార్జున సాగర్ నిర్మించినటువంటి కేఎల్ రావు గారి ప్రాతిపదిక, హోస్లా కమిషన్ ప్రాతిపదిక, సెంట్రల్ వాటర్ కమిషన్ ప్రాతిపదిక. బహుశా వీళ్ళు ఎవరికి ఏం తెలియదు, మాకు తెలిస్తే తెలుగుదేశం అనుకుంటే నేను ఏం చేయలేదు. మొట్టమొదటి అంశం ఏంటి, శ్రీశైలం డ్యామ్ నాగార్జున సాగర్ డ్యామ్ లాగా మీరు పోలవరాన్ని పోల్చద్దండి. శ్రీశైలం డ్యామ్ నాగార్జున సాగర్ నీటి నిల్వ ప్రాజెక్టులు, పోలవరం నీటి నిల్వ ప్రాజెక్టు కాదు, ప్రవాహంతో నీటిని తీసుకునే ప్రాజెక్టు. ప్రవాహంతో నీటిని తీసుకునే ప్రాజెక్ట్ ని నీటి నిల్వ ప్రాజెక్ట్ తో పోల్చేసి ఎత్తుమట్టం పెంచడం తగ్గించడం పోల్చడం అనేదే పొరపాటు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. పురుషోత్తమ రెడ్డి గారు, ఇస్ నాట్ ఎ బ్యారేజ్, ఇస్ ఎ డ్యామ్. శ్రీశైలం ఒక్కటే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఫర్ నాగార్జున సాగర్ యాజ్ పర్ మై నాలెడ్జ్. నేను తక్కువ చదువుకున్నా కానీ కొంచెం మీలాంటి పెద్దలు చెప్పింది ఏంటంటే సార్, నాగార్జున సాగర్ డ్యామ్కి శ్రీశైలం డ్యామ్ అనేది బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, అలాగే ప్రకాశం బ్యారేజ్కి పులిచింతల ఈజ్ ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, అందుకే శ్రీశైలంకి కాల్వలు లేవు, తర్వాత కాలంలో తవ్వారు. అలాగే పోలవరం నాకు తెలిసినంత వరకు ఇస్ నాట్ ఏ బ్యారేజ్, ఈజ్ ఎ డ్యామ్, బహుళార్థ సాధక ప్రాజెక్టు. మీరు చెప్పినట్టుగా వర్ష నీళ్ళు వదిలితే వదలొచ్చు, కానీ నీటి నిల్వ సామర్థ్యం ఏమి ఉండకూడదు అంటే 8 అడుగులు ఎందుకు పెట్టడం? మరి నేను అక్కడికే వస్తున్నాను. సార్ ఆర్థర్ కాటన్ ధర మన కాటన్ బ్యారేజ్ కట్టారు ప్రకాశం, మన మన రాజమండ్రి పక్కన బ్యారేజ్ సార్, దాని కెపాసిటీ ఎంత, 1.5 TMC కెపాసిటీ. దాని నీటి ఎంత ఎంత 15 లక్షల ఎకరాలు నీళ్లు పారుతా ఉంది. 1.5 TMC కెపాసిటీ ఎంత అంటే దాదాపు 15,000 ఎకరాలు పారాలి, కానీ 10 లక్షల పై ఎకరాల నీళ్లు పారుతాను. కారణం ఏంటంటే గోదావరి నది పర్ ఇయర్ 120 రోజులు ప్రవాహంలో ఉంటుంది. ఇప్పుడు మన పోలవరం ప్రాజెక్టుకి 2 కాలువలు ఉన్నాయి, కుడి కాలువ ఎడమ కాలువ. కుడి కాలువ 131.5 అడుగుల ఎత్తులో నీళ్లుంటే గ్రావిటీతో నీళ్లు వస్తాయి. అదేవిధంగా కుడి కాలువ, అదే లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ విశాఖపట్నం వైపు ఉండే మన పురుషోత్తంపట్నం అంటున్నాం, దానికి 132.5 అడుగుల ఎత్తులో ఉంటే
ప్రవాహంతో వస్తుంది. 135 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు రోజుకి 2 కాలంలో 3 టీఎంసీల నీటిని తీసుకునే ఎసులుబాటు ఈరోజు ఉంది. అంటే 120 x 3 టీఎంసీలు అంటే 360 టీఎంసీలు. ఇంకొక మాట అడుగుతారు, పోలవరం కెపాసిటీ 190 టీఎంసీలు, డెట్ స్టోరేజ్ బోన్ దాని కెపాసిటీ ఎంత? 100 పైచిలుకు టీఎంసీలు మాత్రమే. కానీ మన ప్లానింగ్ ఏంటి? 360 టీఎంసీల నీళ్లు తీసుకోబోతున్నాం. 190 టీఎంసీల ఎత్తుమట్టతో కడుతున్నటువంటి పోలవరం డ్యామ్ నీళ్ళని 360 టీఎంసీలు ఎట్లా తీసుకుంటారు సార్? ఎట్లా తీసుకుంటారంటే 120 రోజుల పాటు పురుషోత్తమ్ రెడ్డి గారు, పురుషోత్తమ్ రెడ్డి గారు, దయచేసి దయచేసి మీరు చెప్పిందంతా వాస్తవమే. స్టోరేజీలో నీళ్లు ఉండటం వల్ల రేపొద్దున నీటి ఏదైనా మంచినీరు ఇబ్బంది అయితే, తాగునీరు ఇబ్బంది అయితే తీసుకోవడానికి ఉంచండి సార్. మీరు చెప్పినట్టు వరద వచ్చినప్పుడు కాలువల నిండా నీళ్ళు వెళ్ళిపోవడం వల్ల పెద్దగా లాభమే ఉండదు సార్. రైతులు వర్షాకాలం ఎట్లాగూ పంటలు వర్షంతో పండుతాయి సార్. ఈ నీళ్ళు అవసరం లేదు. మీరు వర్షాకాలం నీళ్లు తీసుకోండి అంటారు, లేదు తెలంగాణలాగా అక్కడ ఎక్కువ చెరువులు కూడా ఉండవు సార్. చెరువులన్నీ నింపుకోవడానికి మా దగ్గర నిజాం సాగర్ ప్రాజెక్టు ఉంది, అన్ని చెరువులు నింపుతారు. అక్కడ అటువంటిది కూడా లేదు సార్ ఆంధ్రాలో. అవన్నీ మెట్టభూములు ఈక్వల్గా ఉంటాయి, కాంటోర్ లైన్స్ ఈక్వల్గా ఉంటాయి, మీన్ సీ లెవెల్కి ఈక్వల్గా ఉంటుంది భూమి అంతా కూడా. పీఠభూమిలాగా ఉండదు అంటే నాకు తెలిసి. ఎనీహౌ ఐఎమ్ సారీ పురుషోత్తమ్ రెడ్డి గారు, ఈ సబ్జెక్టు ఇంకొంచెం డీప్గా నేను కూడా స్టడీ చేయనివ్వండి, తర్వాత ఒకసారి మళ్ళీ మాట్లాడుకుందాం. చర్చలో పాల్గొన్న పట్టాభి గారికి, వివేక్ గారికి, పురుషోత్తమ్ రెడ్డి గారికి నమస్కారం. ఇది వాళ్ళ టాప్ స్టోరీ.